హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హా పిల్లలు నేను కూడా చాలా బాగున్నాను పిల్లలు అంతేకాదు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను పిల్లలు ఎందుకంటే మనకు వీబీఎస్ స్టార్ట్ అయింది కదా పిల్లలు మీరు కూడా సంతోషంగా ఉన్నారా మీకు కూడా విబిఎస్ అంటే ఇష్టం ఆ పిల్లలు అవునా అయితే నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీకోసం ఒక చ ఒకటి బైబుల్ స్టోరీ తీసుకొని వచ్చాను పిల్లలు మరి మీరు నిన్న బైబిల్ స్టోరీ నేర్చుకున్నారా ఏం నేర్చుకున్నారా చెప్పండి వెరీ గుడ్ పవిత్రపరచబడిన సామ్యల గురించి తెలుసుకున్నారు కదా అయితే సామ్యలు పుట్టుక ముందే ప్రత్యేకింపబడ్డాడు కదా పిల్లలు అయితే దేవుని కొరకు ప్రత్యేకింపబడాల్సిన కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి పిల్లలు అవేంటో మనం ఈరోజు తెలుసుకుందాం ఓకేనా పిల్లలు అయితే ఈ స్టోరీలో దేవుడు యూధ అనే రాజానికి ఒక రాజుని ఏర్పాటు చేస్తాడు పిల్లలు ఏంటి యూధ అనే రాజానికి ఒక రాజుని ఏర్పాటు చేస్తాడు ఆ రాజు పేరు ఏంటంటే ఆహజు ఏం పేరు పిల్లలు ఆహజు అయితే దేవుడు ఆ రాజ ప్రజలకి ఏమని ఆజ్ఞాపిస్తాడంటే మీరు అన్య దేవతల యొక్క విగ్రహాలను మొక్కకూడదు పూజించకూడదు అని ఆజ్ఞాపిస్తాడు పిల్లలు అన్యులంటే తెలుసా పిల్లలు మీకు తెలియదా అన్యులంటే దేవుణ్ణి ఆరాధించని వాళ్ళు పిల్లలు దేవుడు అంటే తెలియని వాడు అనమాట వాళ్ళు వాళ్ళు ఆరాధించే విగ్రహాలని మీరు ఆరాధించు ఆరాధించొద్దు పూజించొద్దు అని వేసే వాళ్ళకు ఆజ్ఞాపిస్తాడు పిల్లలు కానీ ఆ రాజు యూధా రాజ అయిన ఉంటాడు కదా పిల్లలు ఆహాజు మాత్రం అన్య దేవతల విగ్రహాలు కట్టించి వాటికి పూజిస్తూ ఉంటాడు పిల్లలు చూడండి ఇక్కడ కనబడుతుంది ఏం కనబడుతుంది చెప్పండి ఇక్కడ ఒక ఒకతను ఉన్నాడు కదా పిల్లలు మోకాల మీద కూర్చొని ఉన్నాడు కదా ఇతనే పిల్లలు ఆహాజు చూడండి కిరీటం కూడా ఉంది కదా నెత్తిపైన ఇతనే రాజైన ఆహాజు పిల్లలు చూడండి ఇతను ఏం అన్య దేవతల యొక్క విగ్రహాలకు మొక్కుతున్నాడు కదా పిల్లలు ఏసీఏ చేయొద్దన్న పనిని చేస్తూ ఉన్నాడు పిల్లలు చూడండి అందరికి కనిపిస్తుంది ఆ పిల్లలు చూశారు అందరూ అన్యదేవతలకు మొక్కుతూ ఉన్నాడు పిల్లలు దీనివల్ల ఏసయకు చాలా కోపం వచ్చింది పిల్లలు ఏసయకు చాలా విసుకు వచ్చింది మీరే చెప్పండి పిల్లలు మీ మమ్మీ మీకు ఏదైనా పని చెప్పింది అనుకో మీరు చేయలేదు ఇంకోసారి చెప్పింది అయినా చేయలేదు మళ్ళీ చెప్పింది అయినా చేయకపోతే మీ మమ్మీకి విసుక్ వస్తుంది కదా పిల్లలు ఏసైకి కూడా విసుకొచ్చి ఏం చేశాడంటే రాజం మీదకి శత్రువులని అనుమతించాడు పిల్లలు అప్పుడు అయినా కానీ హజ్కు బుద్ధి రాలేదు పిల్లలు బుద్ధి రాలేదు మళ్ళీ అన్ని దేవతలకు పూజిస్తూ మొక్కుతూ ఉన్నాడు పిల్లలు అంతేకాదు పిల్లలు ఆ రాజ ప్రజలు ఉంటారు కదా ఆ రాజ ప్రజల్ని నిజమైన దేవుణ్ణి వేసేని ఆరాధించకుండా చేశాడు పిల్లలు అంతేకాదు పిల్లలు ఆ రాజంలో దేవాలయాలు ఉంటాయి కదా పిల్లలు అంటే చర్చెస్ లోపల వస్తువులు ఉంటాయి కదా పిల్లలు ఆ వస్తువులన్నీ ధ్వంసం చేయించాడు పిల్లలు అంటే అన్ని రగొట్టించేశాడు అంతేకాదు పిల్లలు చర్చెస్కి అన్ని మూసివేయించాడు పిల్లలు అంటే తాళం వేయించేసాడు అనమాట ఇప్పుడు ఈ చర్చెస్కి తాళం వేస్తే మనం లోపలికి వెళ్ళగలుగుతామా పిల్లలు వెళ్ళలేం కదా అందుకోసం ఆ రాజ ప్రజల్ని వెళ్ళకుండా చర్చెస్కి తాళాలు లేపించాడు పిల్లలు దాంతో ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారు పిల్లలు దేవు ప్రజలందరూ పాపం వైపు నడిచారు పిల్లలు చూసారా పిల్లలు అహజు దేవుణ్ణి ప్రేమించాడా ప్రేమించలేదు కదా దేవుణ్ణి ప్రేమించకుండా పాపం వైపు అపవిత్రత వైపు అంటే ఏం లేదు పిల్లలు చెడ్డతనం వైపు చెడ్డ మార్గం వైపు ఆహాజు నడిపించాడు పిల్లలు అయితే కొన్ని రోజుల తర్వాత ఆహాజు మరణిస్తాడు పిల్లలు ఆహాజు మరణించిన తర్వాత ఆహాజు ప్లేస్లో హిజ్కేయ రాజ అవుతాడు పిల్లలు ఎవరు హిజ్కయ్య రాజవుతాడు పిల్లలు హిజ్కేయకి ఏసే అంటే చాలా ఇష్టం పిల్లలు నాకు కూడా అంటే చాలా ఇష్టం పిల్లలు మీకు అంటే ఇష్టమా మరి నిజమా పిల్లలు అంటే ఇష్టమా మీకు కూడా ఓకే పిల్లలు నాకు కూడా వేసేయ చాలా ఇష్టం పిల్లలు అయితే హిజ్కయ్య దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు పిల్లలు హిజ్కేయ ఏం చేశాడో తెలుసా పిల్లలు వాళ్ళ డాడీ అన్నీ చర్చెస్ క్లోజ్ చేయించాడు కదా పిల్లలు అవన్నీ మళ్ళీ తెరిపించాడు పిల్లలు అంతేకాదు అన్య దేవతల యొక్క విగ్రహాలు రాజాల్లో కట్టించాడు కదా అవన్నీ కూల్పించేశాడు పిల్లలు అంతా మళ్ళీ చర్చెస్ అన్నీ పవిత్రపరచబ పరచబడ్డాయి పిల్లలు చూడండి ఇతనే పిల్లలు ఇతనే రాజైన హిజ్కేయ కనబడుతున్నా మీకు ఇతను హిజ్కేయ పిల్లలు వీళ్ళకి వీళ్ళు ప్రజలు వీళ్ళకు చెప్తున్నాడు అనమాట మీరు వెంటనే వెళ్ళి అన్ని రాజంలో ఉన్న అన్య దేవతల యొక్క విగ్రహాలు అన్ని కూల్చేయాలి అలాగే అన్ని చర్చెస్ పవిత్రపరచబడాలి అన్ని చర్చెస్ ఓపెన్ చేసి పవిత్రపరచండి అని ఈ రాజు వీళ్ళకి చెప్తూ ఉన్నాడు పిల్లలు అయితే ఇప్పుడు రాజు చెప్పిన మాట ప్రజలు వినాలా లేదా వింటర్ పిల్లలు విని చర్చెస్ అన్నీ పవిత్రపరచబడతాయి తర్వాత ఏం జరుగుతుంది అంటే హిజ్కేయ ఆ రాజ ప్రజలందరినీ చర్చిలోకి ఆహ్వానిస్తారు పిల్లలు చర్చిలోకి ఆహ్వానించిన తర్వాత హిజ్కేయ ఆ రాజ ప్రజలు అందరు కలిసి ఏసేను ఎంతగానో గనపరుస్తారు పిల్లలు చూడండి ఇక్కడ చూడండి కనబడుతుంది అందరికీ ఇతను వారు హిచ్కే కదా ఏం చేస్తున్నాడు మోకాల మీద ఉండి దేవుని ఆరాధిస్తున్నాడు పిల్లలు ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు పాటలు పాడుతూ దేవుణ్ణి గనపరుస్తున్నారు పిల్లలు చూడండి ఇక్కడ ఏదో వస్తుంది కదా పిల్లలు కనబడుతుంది అందరికీ ఇదేంటంటే ఇక్కడే బలులు అర్పిస్తారు పిల్లలు వాళ్ళ పాప వాళ్ళ పాపాలకు తగిన బలులు అర్పిస్తూ ఉన్నారు పిల్లలు అయితే వీళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా పిల్లలు అయితే హిచుకే ఆ ప్రజలు ఏమనుకుంటారంటే మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం కదా ఇప్పుడు మనం ఒక పండుగ చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నారు పిల్లలు అయితే అందరు కలిసి పండుగ చేసుకోవడానికి డిసైడ్ అవుతారు పిల్లలు మీరు పండుగలు చేసుకుంటారా పిల్లలు నిజంగానా చేసుకుంటారా మీరు పండుగలు మరి మీ ఊర్లో పండుగ అయితే మీ ఊ మీ చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ వస్తారా ఓన్లీ మీరే వెళ్తారు వెళ్తారా పిల్లలు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు కదా నా పిల్లలు వస్తారా వస్తారు కదా అయితే హిజ్గా ఏం ఆలోచిస్తాడంటే ఈ పండుగని మేమే కాదు ఈ వేరే రాజ ప్రజలు కూడా ఈ పండుగకి రావాలని ఏం చేస్తాడంటే ఉత్తరాలు రాసి వాళ్ళకి ఆహ్వానం పంపిస్తాడు పిల్లలు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయిందనుకో ఇన్విటేషన్ కార్డ్ ప్రింట్ చేపించి పంపిస్తారు కదా హలయ ఇజికయ్య కూడా వేరే రాజ్యాలకి ఉత్తరాలని పంపిస్తాడు పిల్లలు దాంతో ప్రజలందరూ ఏసే దగ్గరికి ఏసేని ఆరాధించడానికి చర్చికి వస్తారు పిల్లలు ఇంతకీ నేను ఆ పండుగ పేరు చెప్పలేదు కదా మీకు ఆ పండుగ పేరు ఏంటంటే పసకా పండుగ పిల్లలు ఏంటి పసకా పండుగ వాళ్ళు ఎంతో ఘనంగా ఆ పసకా పండుగని చేసుకుంటారు పిల్లలు అంతేకాదు వాళ్ళు మంచి మంచి విందు చేసుకొని తింటారు పిల్లలు విందంటే తెలుసా మీకు ఏం లేదు పిల్లలు మీరు పండుగకి రోజు తినే ఫుడ్డే తింటారా లేకపోతే మ చికెన్ మటన్ డిఫరెంట్ స్వీట్స్ చేసుకొని తింటారా చేసుకుంటారు కదా వీళ్ళు కూడా విధ విధమైన స్వీట్స్ చేసుకొని ఫుడ్ చేసుకొని తిన్నారు పిల్లలు దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటూ దేవుని అందు ఎంతో ఆరాధించారు పిల్లలు మీ అందరు గుర్తుందా పిల్లలు మన వీబిఎస్ థీమ్ ఏంటో చెప్పండి నాకు ఏంటి ఆ వెరీ గుడ్ పిల్లలు దేవుని గణపరచుట కదా మరి ఈరోజు స్టోరీలో ఎవరు దేవుని గణపరిచారు పిల్లలు వెరీ గుడ్ పిల్లలు నాకు తెలుసు మీరు చెప్తారని హిజికయ్య దేవుణ్ణి గనపరిచాడు కదా పిల్లలు మీరు కూడా దేవుణ్ణి గనపరచాలి పిల్లలు అంతేకాదు దేవుడు చెప్పిన మాట ఇజికయ్య విన్నాడు పిల్లలు ఇని చర్చిలోకి ప్రజలందరినీ ఆహ్వానించాడు కదా పిల్లలు హిజికయ్య చాలా మంచివాడు కదా పిల్లలు అయితే మీరు కూడా యూధ రాజపు ప్రజలాగా మీరు పవిత్రపరచబడిన ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని కోసం జీవించాలనుకుంటున్నారా పిల్లలు అంటే ఏం లేదు పిల్లలు మీకు దేవుని కోసం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారా పిల్లలు అయితే మీ చిన్న చిన్న చేతులు జోడించి మీ చిన్న చిన్న నోరులోతే ఏమని అడుగుతారంటే ఏసయ్య నేను ఎన్ని రోజులు అబద్ధాలు ఆడాను మమ్మీ డాడీ మాట వినలేదు దొంగతనాలు చేశాను ఏసయ్య నన్ను క్షమించు అని అడగండి పిల్లలు వెంటనే ఏసయ్య అమ్మోన చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్గా అనేసి ఏసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు పిల్లలు అంతేకాదు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు పిల్లలు మరి అందరు దేవుణ్ణి అడుగుతారా నన్ను క్షమించమని అందరూ అడగాలి పిల్లలు ఓకేనా అందరికీ నచ్చింది కదా అయితే ఇప్పుడు మనం కంఠత వాక్యం నేర్చుకుందాం ఈరోజు కంఠత వాక్యం ఏంటంటే కోరంతిలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేనో వచ్చడం పిల్లలు అందులో ఏముందంటే మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నాయి కంఠ వాక్యం ఈజీ ఉంది కదా పిల్లలు అయితే ఇంకోసారి చెప్పుకుందాం కోరంతీయులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేనో వచనం మీ దేహములు క్రీస్తునకు అవేములై ఉన్నాయి కంఠత వాక్యం ఈజీ ఉంది కదా పిల్లలు అయితే అందరు నేర్చుకోవాలి ఓకేనా ఓకే పిల్లలు ఈరోజు మనం మంచి లెసన్ విన్నాం కదా అయితే ఇప్పుడు మనం వేసేకు ప్రేర్ చేద్దాం ఓకేనా పిల్లలు అందరూ కళ్ళు మూసుకోవాలి దేవుడు చూస్తాడు కదా ఓకే పిల్లలు కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఈ దినాచునో నీ కొందనాలు తండ్రి ఏసయ్యా ఈ వీబిఎస్ బట్టి నీ కొందనాలు తండ్రి ఈ ఈరోజు నా ద్వారా చెప్పబడిన ఈ వాక్యం బట్టి నీ కొందనాలు తండ్రి ఏసయ్యా నేను చెప్పిన వాక్యం ఈ బిడ్డల హృదయాల్లో విత్తనాలుగా పడేటట్టు చూడండి తండ్రి ఎలాగైతే ఫలిస్తుందో నీ వాక్యం కూడా వీళ్ళ జీవితాల్లో అలానే ఫలించే భాగ్యాన్ని వీరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఏసయ్యా ఇప్పటివరకు జరిపించిన వీబిఎస్ని బట్టి నీ కొంద ముందున్న నీ చేతిలో అప్పగిస్తూ ఈ కొద్ది ప్రార్థన నీకే సమర్పించుకుంటాను మా పరమ తండ్రి పిల్లలు రెండో రోజు పాఠం కూడా మనం చక్కగా వినేసాం కదా హిస్కియా గురించి మనకు మంచి కథ చెప్పబడింది కదా పిల్లలు చూస్తున్నాం మనం ఇక్కడ ఇదిగో ఈ బ్లాక్ అండ్ వైట్ పేపర్ చూస్తున్నాం మరి దీన్ని కూడా ఎంతో చక్కగా మనము కలరింగ్ చేసుకోవచ్చు కదా దేవుని కోసం మనలను పవిత్రపరచుకోవడం ద్వారా దేవుని గనపరచాలి పిల్లలు మనము మన యొక్క శరీరం ద్వారా మనం దేవుని గనపరచాలి అంటే పవిత్రంగా ఉంచుకోవాలి పాపం చేయకుండా ఉండాలి కదా రైట్ ఇక్కడ చర్చ్ని అంత క్లీన్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దీన్ని కనుక మీరు చక్కగా కలరింగ్ చేస్తే ఎంత చూడడానికి ఎంత బాగుంటుందో చూడండి ఓ రైట్ దీనిని మనము రెండో రోజు మనం చేస్తాం అనమాట అక్కడ చెడు అన్నీ కూడా విగ్రహాలని వాటి కూడా తీసేస్తా ఉన్నారనమాట దీనిని మనము రెండో రోజు చేస్తాం థ్యాంక్ యూ